కనులుండి ఆ చెప్పండి చూడట్లేదు జరుగుతున్న మోసం చూడట్లేదు జరుగుతున్న మోసం గ్రహించట్లేదు వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు త్రోవ ప్రక్కన విత్తనాలు పడినవారు మొన్న కూడా ఒక చోట చెప్పాను దీని గురించి ఒక ఆయన అయ్యగారు స్టేజ్ మీద వాక్యం చెబుతూ ఇలా అన్నాడు ఏమని మీలో ఎవరైనా 10,000 రూపాయలు కానుకేస్తే నాతో స్టేజ్ ఎక్కి ఫోటో దిగే అవకాశం మీకు ఇస్తానన్నాడు అబ్బో ఎంత పుణ్యమో ఆ ఫోటో కూడా మా వాళ్ళే ఫ్రేమ్ కట్టి నీకు ఇస్తారు మీ ఊరికి వెళ్ళి చెప్పుకోవచ్చు నేను అయ్యగారితో ఫోటో దిగానని మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించిందో చేయొద్దండి ఈ మాట కరెక్ట్ అని అనిపించింది ఎవరైనా ఉంటే చేయొద్దండి మీరు 10,000 ఇస్తే అయ్యగారితో ఫోటో దిగొచ్చు ఫ్రేమ్ వాళ్ళే చేసిస్తారు ఆఫర్ ఉంది మీకు ఒకటి ఎంతమందికి ఇది కరెక్ట్ అనిపించిందో చెప్పండి మీరు కరెక్ట్ అన్నారనుకోండి నాకు ఒక 10,000 ఇవ్వండి నేను కూడా ఫోటో దింపుతాను అంటే అన్యాయంగా బుక్ అయిపోతారు మీరు ఏమండి మీరు 10,000 ఇస్తే ఫోటో దిగడం కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అన్న వాళ్ళందరికీ అందరి తగ్గదు నేను చెప్తున్నాను నాకు ఒక 10,000 ఇవ్వండి నేను కూడా ఫోటో మీకు ఛాన్స్ ఇస్తాను ఫ్రేమ్ మా వాళ్ళే తీస్తారు ఒకటి తప్పు కదా ఇప్పుడు ఎవరి దగ్గరైనా 9,000 ఉందనుకోండి 1,000 రూపాయలు ఛార్జీలు పెట్టుకున్నాడు అనుకోండి ఇప్పుడు 9,000 ఇచ్చినోడికి ఫోటో ఉండదు ఇక అంతేనా కదా 10,000 కదా స్కీమ్ లేదు నువ్వు 10,000 ఇవ్వాలనుకోండి నీకు ఛార్జీలు కూడా 100 రూపాయలు పెట్టుకోండి 10,000 దిగి ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు బస్సు ఎక్కాడు కండక్టర్ గారు వచ్చారు టికెట్ అన్నాడు ఫోటో తీసి చూపించాలి టికెట్ లేవు కదా ఫోటో చూపిస్తే తీసుకొని వెళ్తాడు ఊరికి టికెట్ 100 అంటాడు కనులుండి చూడకపోయేవారు చెవులుండి వినకపోయేవారు చాలా మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు ఇంక జీర్ణించుకోలేరని వదిలేసాను అక్కడికి ఇలాంటివి చాలా ఉన్నాయి మనం మోసపోయే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మీరు మోసపోకండి అని చెప్తున్నా నేను తప్పు ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు టచ్ స్క్రీన్ అని వచ్చాయి అందరి దగ్గర అవే ఉంటాయి టచ్ స్క్రీన్ టెక్నాలజీ సెల్ ఫోన్లకే కాదు ఈ మధ్యకాలంలో మీటింగ్లలో కూడా కనపడుతుంది టచ్ అవునా కదా ఇప్పుడు టచ్ చేస్తారంటే చేయడు మళ్ళీ ఇక్కడ నుంచే టచ్ అంటే ఏంటో తెలుగులో చెప్పండి తగలాలి కదా ముట్టడం కదా ఇక్కడ నుంచే టచ్ అంటే టచ్ కాదు ఏమనాలి అప్పుడు మార్చాలి ఇప్పుడు టచ్ లెస్ అవతడు పడిపోతాడు నాకు విచిత్రం మళ్ళీ ఇదేంటంటే దేవుని పవర్ అంటాడు పరిశుద్ధాత్మని పవర్ అంటాడు మీరు ఒకటి ఆలోచించండి పరిశుద్ధాత్ముడు పడిపోయిన నిలబెడతాడా బాగున్నాను పడగొడతాడా నాకు తెలియక అడుగుతున్నాను మీరు చెప్పండి బైబిల్లో పడిపోయిన వాళ్ళని నిలబడ్డారా పడిపోయిన వాళ్ళని నిలబెట్టారా పరిశుద్ధాత్మ శక్తితో బాగున్నోళ్ళని పడగొట్టారా ఐతూకన యువనస్తుడు మేడ మీద నుంచి పడి చచ్చిపోయాడు పడిపోయిన వాడిని పౌలు గారి కిందికి దిగొచ్చి పరిశుద్ధాత్మ శక్తితో పడిపోయిన వాడిని లేపాడు మనోళ్ళు బాగున్నోని పడగొట్టాడు మోసం కదా మళ్ళీ కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా అని మీరంటే మిమ్మల్ని పడగొట్టమని చెప్పండి ఎవరినో పడగొట్టి చూసేవాని కాదు నన్ను పడగొట్టమని చెప్పండి నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు ఇంత వాక్యం చెప్పాడు ఇంత ముందు బాబు బాగా చెప్పాడు నేను రాత్రి ఒక అబ్బాయి వాళ్ళిద్దరు నిలబెడతాను ఒక్కని పడగొట్టమని చెప్పండి తప్పు కానీ జనాలు చూడట్లేదే అసలు పాయింట్కి వస్తాను వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు త్రోవ ప్రక్కను విత్తనాలు పడినవారు ఇలాంటివి ఏదైనా చెప్పామనుకోండి వీళ్ళండి అందుకే వీళ్ళంటే మాకు నచ్చదండి అంటారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఒక డాక్టర్ పేరు వేసుకొని ఒక ఆయన దొంగ డాక్టర్ డాక్టర్ పేరు వేసుకొని నకిలీ మందులు అమ్ముతున్నాడు ఇంజక్షన్లు నకిలీ ఇస్తున్నాడు ప్రాణాలు పోతాయి బావా అది మీకు తెలిసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళే పేషెంట్లకు మీరు చెప్తారా చెప్పరా చెప్తారా అవసరమైతే మీడియాకు కూడా చెప్తారుగా అవసరమైతే ప్రభుత్వాన్ని దగ్గరికైనా తీసుకుని వెళ్తారుగా ఈయన నకిలీ డాక్టర్ దొంగ మందులు ఇచ్చి ప్రాణాలు తీస్తున్నాడని అలా ఒకవేళ నేను చెప్పాను అనుకోండి లేదా మీరే చెప్పారనుకోండి ఒక ఆయనకి బాబు ఆయన నకిలీ డాక్టర్ మందులు ఏవో ఇస్తాడు జాగ్రత్త కడుపు నొప్పి ఉంటే తలకాయ నొప్పికి ఇస్తాడు తలకాయ నొప్పి ఉంటే కాళ్ళ నొప్పికి ఇస్తాడు నువ్వు ఇష్టం ప్రాణం పోతే పోతుందని అంటే మీరు డాక్టర్ గారు నాలు అనగుడుతండి అన్నాడు సీరియస్గా నకిలీ మందులు అమ్ముతున్నాడని చెప్పినా నీకు అది నచ్చకపోతే
ఎలా మరి? ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడున్న మీలో ఎవరు కూడా త్రోవ ప్రక్కన ఉండే జాబితాలో అస్సలు ఉండకూడదు. అవునా? లేదంటే మీకే ప్రమాదం. గ్రహించకుండా ఉండకండి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి. లేదంటే రేపొద్దున బలిపశువులైది మనమే, బలిపశువులైది మనమే. రేపొద్దున ఇలాంటి వాళ్ళు వచ్చి మనకు యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు రికమెండ్ చేస్తే ఆయన వింటాడు అనుకుంటారేంటి? మీకే టికానా లేదు, ఇంక వీళ్ళకేం రికమెండేషన్లు? మొదటి జాబితా బాగలేదు, రెండో జాబితానే బాగుందేమో చూద్దాం ఒకసారి. రెండు రాతి నేళ్ళు అంటే ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 13:20, మత్తయి సువార్త 13:20. ఒక్క నిమిషం, 5వ వచనం చదివి 20కి వెళ్దాం. 5:20, ముందుగా 5, తర్వాత 20. కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. రాతి నేలను ఏదో చెప్పాడు, ఇంతగా ఆయన చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు, కనుక ఆయన దగ్గరికి వెళ్దాం టైం వేస్ట్ చేయకుండా. ఓకే, 20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది మళ్ళీ ఇప్పుడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. మొదటోడి కంటే రెండోవాడు బెటరే. మొదటోడికి ఏం అర్థం కాలేదు, వెళ్ళిపోయాడు. రెండోవాడికి మాత్రం వాక్యం విని గ్రహించాడు, వెంటనే స్వీకరించాడట కూడా. ఆ మాట ఉంది చూడండి అక్కడ 20వ వచనంలో, వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు. వెంటనే అంగీకరించేశాడు, సంతోషముతో అంగీకరించాడు. బాగుంది ఇది, కానీ త్వరలోనే పడిపోయాడు. ఏంటి ఆ త్వరలోనే? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతర పడిపోయాడు. ఈరోజు రెండో కేటగిరీలో కూడా చాలామంది కనపడుతుంటారు. వాక్యం అవ్వగానే, వాక్యం విన్న వెంటనే, మీటింగ్లు అవ్వగానే, సెమినార్ అవ్వగానే, బైబిల్ క్లాస్ అవ్వగానే వేడివేడి మీద వచ్చేస్తారు చాలామంది. నేను కూడా చాలా చోట్ల మీటింగ్కి వెళ్తున్నప్పుడు అప్పుడు చెబుతుంటాను, ఏమండి ఇంత పెద్ద ఊర్లో లేదా ఈ ప్రాంతంలో ఏ ఒక్కరో ఇద్దరో కష్టపడుతున్నారు, మీరు కూడా మీరు నిలబడితే ఇంకా బలంగా అవుతుంది కదా వాక్యం, మీరు ఎందుకు వాక్య పరిచయం ఇంకా బలంగా నిలబడుతుంది కదా అని చెబితే, 6 గంటల సేపు నా మాటలు విని ఇంకా వేడివేడి మీద బాగా వేడి అయిపోయి దగ్గరకు వచ్చి అన్నా వీళ్ళు ఎవరు మాకు చెప్పలేదన్నా వీళ్ళదే తప్పు, వచ్చే నెల నుంచి మీటింగ్లు ఎలా జరుగుతాయంటాడు. అబ్బో రైట్, వచ్చే నెల వెదిగినా కనపడ్డు, మరి నెల కింద నాకేం చెప్పాడు, అదన్నాడు ఇదన్నాడు ఏదో చాలా చెప్పాడు.